శ్రీ 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 వైదికలమ్మవారి చల్లని నీడలో అనుదినం పచ్చని గుడ్డులా వికసించే సీమ విజయనగరం. పైడితల్లి అమ్మవారు ఇక్కడ గ్రామ దేవత మాత్రమే కాదు, ఈ ఊరి ఆడపడుచు కూడా. ఆ తల్లి జీవిత విషయాలు మరియు కన్నుల పండుగగా జరిగే సినిమా మహోత్సవ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. 18వ శతాబ్దంలో ఈ నేలను పరిపాలించిన పూసపాటి విజయరామ గజపతి సహోదరి బైటి మాంబ. ఆమె చిన్ననాటి నుండి నిరంతర దేవి ఉపాసకురాలు. 1757వ సంవత్సరంలో విదేశీయుల ప్రభావంతో విజయనగరం మరియు బొబ్బిలి రాజుల మధ్య యుద్ధం జరిగింది. అదే చారిత్రాత్మక ఘటనగా నిలిచిపోయిన బొబ్బిలి యుద్ధం. ఆ సమయంలో దేవీ ఉపాసనలో ఉన్న పైడి మాంబకు తన అన్న విజయరామరాజు యుద్ధంలో మరణించబోతున్నాడని దేవి హెచ్చరించింది. వెంటనే యుద్ధాన్ని ఎలా అయినా ఆపడానికి రథంలో బయలుదేరింది పైడి మాంబ. కానీ మార్గ మధ్యలోనే అన్నగారు మరణించారన్న వార్త తెలిసింది. అది విని తాను కూడా ప్రాణాలు త్యజించడానికి నిశ్చయించుకుంది ఆ బంగారు తల్లి. బాధపడుతున్న రథ సారథికి తాను దేవతని తెలిసి ఈ విజయనగరాన్ని కాపాడుతానని, కోట వెనక భాగంలో ఉన్న పెద్ద చెరువును ప్రతిమగా దొరుకుతానని ఆలయం కట్టి పూజించమని చెప్పింది. అక్కడే ప్రాణత్యాగం చేసి దేవిలో లీనమైంది పైడి మాంబ. అనంతరం మెత్తవారి సహాయంతో పెద్ద చెరువును గాలించగా అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె విగ్రహం బయటపడింది. అప్పటి నుండి పైడితల్లి అమ్మవారు విజయనగరంలో కొలువు తీరి ఎక్కడెక్కడి నుంచి వచ్చే భక్తులందరి కోరికలు తీరుస్తూ పూజలందుకుంటోంది. ప్రతి ఏడాది ఎంతో వైభవోపేతంగా అమ్మవారికి ప్రత్యేక రీతిగా సిరిమానోత్సవం సంబరం జరుగుతూ వస్తుంది. విజయనగరంలో అమ్మవారికి 2 ఆలయాలున్నాయి. 3 లాంతర్ల దగ్గర ఉన్న ఆలయాన్ని చదురుగుడి, రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆలయాన్ని వనంగుడి అంటారు. ప్రతి ఏడాది వైశాఖ మాసం 2వ వారంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వనంగుడి నుండి చదురుగుడికి ఊరేగిస్తూ తీసుకువెళ్తారు. దీనిని దేవరోత్సవం అంటారు. ఆశ్వయుజ మాసంలో విజయదశమి వెళ్లగానే వచ్చే మంగళవారం నాడు సినిమానోత్సవం జరుగుతుంది. అనంతరం సినిమాను సంబరం జరిగిన 14 రోజుల అమ్మవారి విగ్రహాన్ని మరలా చదురుగుడి నుండి వనంగుడికి తీసుకువెళ్తారు. దీన్ని ఉయ్యాల కంబాల ఉత్సవం అంటారు. ఇలా అమ్మవారు 2 ఆలయాల్లోనూ 6 నెలల పాటు పూజలందుకుంటుంది. ప్రతి ఏటా పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవాన్ని దర్శించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్ ప్రాంతాల నుండి కూడా ఎంతో మంది భక్తులు తరలివస్తారు. అమ్మవారికి వాళ్ళ మొక్కులు చెల్లిస్తారు. ముందుగా అమ్మవారు ఆలయ అర్చకుల కలలో సాక్షాత్కరించి సినిమాలుగా మలచవలసిన చెట్టు ఆచూకీ తెలియజేస్తోంది. అమ్మవారు చింత చెట్టును మాత్రమే దీనికోసం ఎన్నుకోవడం విశేషం. అమ్మవారు సూచించిన విధంగా ఆ చెట్టును గుర్తించి యథావిధిగా పూజించి తీసుకువచ్చి సినిమాలుగా తయారు చేస్తారు. సినిమాను సంబరం జరిగే ముందు తోళేన ఉత్సవాన్ని చేస్తారు. ఆ రోజు తెల్లవారుజామున అమ్మవారికి బాలాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూసపాటి గజపతి రాజు కుటుంబీకులు సాంప్రదాయమానంగా భక్తు వస్త్రాలను పల్లకీలో తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. ఆ రోజు రాత్రి అమ్మవారి ఘటాలను ఆలయం నుండి కోటలోనికి తీసుకువెళ్లి పూజలు జరిపిస్తారు. సినిమాను సంబరం రోజున ఆలయ అర్చకులు అమ్మవారి ప్రతిరూపంగా సినిమాను అధిరోహిస్తారు. సినిమాను ఊరేగింపులు మొట్టమొదటిగా మంగళవాద్యాలు, పూర్ణ కుంభము, తరువాత అమ్మవారి సైనిక శక్తికి ప్రతిరూపంగా పాలధార వస్తాయి. వెనుకని గజపతుల రాజ చిహ్నంగా 7 ఏనుగు, ఆ వెనుక 35లకు ప్రతిరూపంగా అంజలి రథము, ఆ వెంటనే జాలరి వల, చివరిగా అమ్మవారి ప్రతిరూపమైన సినిమాను వస్తాయి. 3 సార్లు అమ్మవారి కోవెల నుండి కోట వరకు ఈ సినిమాను యొక్క ఊరేగింపు తిరుగుతోంది. సినిమాను కోట వద్దకు వచ్చినప్పుడు కోటను రక్షించి కోట శక్తికి పొంగి దొక్కుతుంది.
సినిమాలు తయారీలో ఏ విధమైన ఇంప మేకులు ఉపయోగింపబడవు. అలనాడు వైదిమాంబ రథసారథి అయిన పతివాడ అప్పలనాయుడి వంశస్థులే ఈ ఆలయ అర్చకులుగా సినిమాను అధిరోహిస్తారు. కళ్యాణ తిలకం దిద్ది పూజా విధులతో అర్చించి అర్చక స్వామిని సినిమానుపై కూర్చోబెట్టి పట్టు వస్త్రాలకు కడతారు. వారి చేతిలో ఒక విసిన కర్ర, ఒక అర్థం ఉంచడం సంప్రదాయం. సినిమాను ఊరేగే సమయంలో భక్తులందరూ దారికి ఇరువైపుల నిలబడి అరటి పళ్ళును అమ్మవారికి నివేదనగా విసరడం ఆనవాయితీ. పురాతన సంప్రదాయానికి ఆలవారమై విజయనగర సంస్కృతికి మేలుదెత్తు నిదర్శనమై అమ్మవారి కృపను అందరికీ అందజేసే సాధనమైన ఈ సినిమానోత్సవ సంబరాన్ని మీరెల్లరూ కళ్ళారా తిలకించి అమ్మవారి అనుగ్రహాన్ని నిండుగా పొందాలని కోరుకుంటూ శుభమస్తు.